జూలై నెల నుండి పెరిగిన డిఏ బకాయిలు చెల్లింపు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే డిఏ బకాయిలు విడుదల చేసిందో వాటిని జూలై నెల నుంచి అయితే ఇవ్వబోతుందన్నమాట ప్రభుత్వ ఉద్యోగులకు శుభార్త చెబుతూ ఉద్యోగ పెన్షనర్లకు ఏడు పాయింట్ ఇక్కడ క్షమించాలి రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏ జూలై వేతనంతో కలిపి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది సో పెన్షనర్లకు ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచి ఇవ్వాల్సిన డిఏలను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు అరవై ఆరు ఉద్యోగులకు అంటే అరవై ఆరు జివో ఉద్యోగులకు డిఏ జివో నెంబర్ ఏమో అరవై ఏడు అయితే ఇవ్వడం జరిగింది పెన్షనర్లకు ఏమో అరవై ఏడు వీరికి ఏమో అరవై ఆరు ఇచ్చారన్నమాట అయితే మొత్తం ఏం చూసుకుంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి జీతంతో కలిపి ప్రభుత్వం అందజేయనుంది కాగా జనవరి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు ఇవ్వాల్సిన డిఏ బకాయలను సెప్టెంబరు డిసెంబర్ మార్చి నెలల్లో మూడు సమాన వాయిదాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నామని చెప్పారు ఈ కొత్త డిఏతో కలిపి ఉద్యోగులకు మొత్తంగా డిఏ ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతంగా అయితే ఉందన్నమాట మొత్తం ఏం చూసుకున్నట్లయితే జూలై జీతంతో కలిపి ఈ డిఏ అయితే రావడం అయితే జరుగుతుంది ఉద్యోగ పెన్షనర్లందరికీ అందరికీ కూడా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది